ప్రకాశం జిల్లా పెద్దటోర్నల్లో ఐన ముక్కల సచివాలయాన్ని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పంచాయతీ కార్యదర్శి బ్రహ్మచారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగుల సమయపాలన పాటించాలని హెచ్చరించారు. గ్రామ సచివాలయాల పనితీరును సంతృప్తికరంగా ఉందన్నారు. ఈ క్రమంలో వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది పెన్షన్ల విషయంలో కానీ కుల ధృవీకరణ పత్రాల సేవలు అందించడంలో భూమి వివరాలు 1B అడంగలుర్తి వివరాలతో అత్యుత్తమ సేవలు అందిస్తుందని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో పారదర్శకంగా పనిచేస్తుందన్నారు. అనంతరం రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పెదదోర్నాల మండల పరిషత్ అధ్యక్షురాలు గుమ్మ పద్మజ, పెదదోర్నాల మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరి హారిక తదితరులు పాల్గొన్నారు. సచివాలయ సిబ్బంది కానివ్వండి, వాలంటీర్స్ కానివ్వండి, ఇక్కడ జరుగుతున్నటువంటి సేవలు కానివ్వండి చాలా సంతృప్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా సుమారు 3000 పచ్చిలకు సేవలు మరి ఈ యొక్క గ్రామ సచివాలయం ద్వారా ప్రజలకు అందుబాటులో మరి ఉన్న విషయాన్ని ఈరోజు మరి మరొకసారి పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి మరి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక స్వపరిపాలనకు శ్రీకారం చుట్టూ స్థానిక సంస్థలకు నూతన చారిత్రకత్వాలు అందించాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ యొక్క గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం, తద్వారా ప్రజలకు పరిపాలన అందుబాటులోకి వచ్చి గడప వరకు ఈరోజు ఈ యొక్క పరిపాలన మరి వారికి చేరువవుతున్నటువంటి పరిస్థితి మరి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. గత ప్రభుత్వం ఈ యొక్క స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ జన్మభూమి కమిటీల ద్వారా సంక్షేమ కార్యక్రమాలని కేవలం ఒక పార్టీ వారికి మాత్రమే మరి అందించినటువంటి పరిస్థితికి భిన్నంగా ఈరోజు అన్ని సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా పారదర్శకంగా మరి ఈరోజు ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉన్న మరి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ ఈరోజు మరి పెన్షన్లకు సంబంధించి ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవి చూడడం జరిగింది. మరి ముఖ్యంగా భూమికి సంబంధించినటువంటి రికార్డులు 1B అడంగాలు కానివ్వండి, అట్లాగే కుల ధృవీకరణ పత్రాలు కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్ కానివ్వండి, అన్ని ఇక్కడ నుంచి జారీ చేసినటువంటి పరిస్థితి నిజంగా చాలా చాలా మరి ఈరోజు ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పుకున్నారు.